Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు సెప్టెంబర్ 1 టెన్షన్. ఏం జరగబోతోంది? ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తయింది. మరో 2 ఏళ్లలో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95% హామీలు పూర్తి చేసినట్లు ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ 95% హామీల సంగతి ఏమో కానీ మరో 5% హామీల్లో కీలకమైన ఓ హామీ మాత్రం వారిని కలవరపెడుతోంది. ఈ హామీ అమలు చేయకపోతే మాత్రం ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది తప్పేలా లేదు. అయితే ఈ హామీ అమలు చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా పలు హామీలు ఇచ్చారు. వాటిని జగన్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమలు చేస్తారన్న నమ్మకంతో జనం భారీ ఎత్తున వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేసి గెలిపించారు. దీంతో అనుకున్నట్లుగానే వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ ఇచ్చిన హామీల్లో 95% అమలు చేయడం జరుగుతున్నాయి. అయితే మిగిలిన 5% హామీల్లో ఓ హామీ మాత్రం కీలకంగా మారిపోయింది. ఈ హామీ అమలు కాకపోతే మాత్రం ఉద్యోగులు వదిలిపెట్టేలా లేరు. దీంతో ఈ హామీపై ఏం చేయాలో ప్రభుత్వ పెద్దలకు పాలుపోవడం లేదు. ఉద్యోగుల cps రద్దు కోసం వైసీపీ గతంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే వారం రోజుల్లో cps రద్దు చేస్తామని వైఎస్ జగన్ తన పాదయాత్ర సందర్భంగా ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు దాటిపోయాక దీన్ని అమలు చేయలేమని, అప్పట్లో దీని గురించి తెలియక హామీ ఇచ్చామని వైసీపీ కీలక నేత sajjala ramakrishna reddy స్వయంగా తేల్చి చెప్పారు. దీంతో sajjala ప్రకటన ఉద్యోగుల్లో కలకలం రేపింది. ఆ తర్వాత ప్రభుత్వం gps పేరుతో మరో ప్రత్యామ్నాయం తెద్దామని ప్రయత్నించినా ఉద్యోగులు దానికి ఒప్పుకోవడం లేదు. పాత తరహాలోనే ఉద్యోగులకు ops విధానమే అమలు చేయాలని పట్టుబడుతున్నారు. cps రద్దుపై ఉద్యోగులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో వైసీపీ సర్కారు పలుమార్లు వారితో చర్చలు జరిపింది. అయితే ఉద్యోగులకు మాత్రం cps రద్దుపై ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. అదే సమయంలో gps ను తెరపైకి తెచ్చింది. దీనికి ఉద్యోగులు ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో cps రద్దుపై నిర్దిష్ట హామీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు సెప్టెంబర్ 1న మిలియన్ మార్చికి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు విజయవాడకు చేరుకుని అక్కడి నుంచి సీఎం జగన్ నివాసం ముట్టడికి మిలియన్ మార్చిగా వెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం కమిటీలు తయారు చేసుకుని మరీ మిలియన్ మార్చి విజయవంతానికి సిద్ధమవుతున్నారు. దీంతో ప్రభుత్వంలో టెన్షన్ పెరుగుతోంది. cps రద్దు కోరుతూ సెప్టెంబర్ 1న ఉద్యోగులు చేపట్టిన మిలియన్ మార్చిను అడ్డుకునేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఓవైపు cps రద్దు చేసే అవకాశం లేకపోవడంతో మిలియన్ మార్చిను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ఎప్పటికే పోలీసులతో హెచ్చరికలు చేయిస్తోంది. గతంలో ఆందోళనలో పాల్గొన్న ఉద్యోగులకు నోటీసులు కూడా పంపుతోంది. తద్వారా ఉద్యోగులను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే వారు మాత్రం వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేరు. దీంతో సెప్టెంబర్ 1న ఏం జరగబోతోందనే టెన్షన్ పెరుగుతోంది. ఉద్యోగుల ఆందోళనను అడ్డుకునేందుకు ప్రభుత్వం తుది విడతగా ఏమైనా చర్చలు జరుపుతుందా, వారిని ఒప్పిస్తుందా, లేదా ఉక్కుపాదంతో ఆందోళన అణిచివేస్తుందా అన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. మరో 2 ఏళ్లలో ఎన్నికలు ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో జగన్ సర్కారు ఏం చేస్తుందన్నది చూడాలి.